नमस्ते वेलकम टू डेमोक्रेटिक न्यूज़ నేను స్వప్న పేద ప్రజలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతో ఆసరాగా నిలుస్తుంది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈ పథకం కింద పని దినాల రెట్టింపు చేయడం అదనపు జాబ్ కార్డులు మంజూరు చేయడంతో చాలా మంది గ్రామీణ కూలీలకు మధ్య తరగతి వారికి ఉపాధి లభిస్తుంది కరోనాతో పనులు కోల్పోయిన వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఉపాధి హామీ పని దినాలను రెట్టింపు చేసింది గతంలో ఉన్న 23 లక్షల పని దినాలను 46 లక్షలకు పెంచింది ఇదే నిష్పత్తిలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ఉపాధి హామీ కూలీలకు లబ్ధి చేరుకునేందుకు గతేడాది ఏప్రిల్ నుంచి జనవరి వరకు 62% పని దినాలు పూర్తి కాగా మార్చి వరకు మిగతా 38% పని దినాలు పూర్తి చేసేలా రూపకల్పన చేస్తున్నారు అధికారులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లక్షలాది మంది గ్రామీణ కూలీలు ఉపాధి పొందుతున్నారు కరీంనగర్ జిల్లా మొత్తంలో 15 మండలాల్లోని 313 గ్రామ పంచాయతీల్లో 131,000 జాబ్ కార్డులు ఉండగా 282,687 మంది కూలీలు ఉన్నారు గత ఏడాది ఆరంభంలో 52,21,553 పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పుడు ఈ సంఖ్య రెట్టింపు చేశారు ఇందుకోసం 92,804 పనులు గుర్తించారు